పక్కన ఘనతా బాబు గారిని ఒక ప్రైవేట్ రంగంలోనే నలభై వేల పరిశ్రమలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందని ఒప్పుకుంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ నలభై వేల పరిశ్రమ ద్వారా ప్రైవేట్ రంగంలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని ఒప్పుకుంది ఈ ప్రభుత్వం. ఎక్కడ ఒప్పుందో నేను చెప్తా. శాసన మండలిలో ఒక ప్రశ్న వైకాపా నాయకులు వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ ఒప్పుకున్నారు. సో 6 లక్షల ఉద్యోగాలు మేము తీసుకొచ్చామని, తీసుకురాలేదని ఎన్నికల ముందర చెప్పిన జగన్ రెడ్డి ఎన్నికల తర్వాత ఒప్పుకున్నాడు అని మొదటిది. రెండోది, ప్రభుత్వ రంగంలో 32,000 పోస్టులు మేము భర్తీ చేసినాం, అది మేము రెండోది చేసినాం. మూడోది స్వయం ఉపాధి. ఎస్సీ కార్పొరేషన్ గాని బీసీ కార్పొరేషన్ గాని అనేక ఫెడరేషన్ ద్వారా నిరుద్యోగ యువతి యువకులకి ఉపాధి కల్పించడానికి మీకు సబ్సిడీ ఇచ్చి లోన్ తో టైప్ చేసి పేద ప్రజలకు, నిరుపేద కుటుంబాల్లో ఇన్నోవా కార్లు జేసీబీలు అందజేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. నిన్న ఒక మేల్చిన ఒక డ్రైవర్ ఆయనే చెప్పినాడు, అయ్యా బాబు గారు ఉన్నప్పుడు నాకు లోన్ వచ్చింది, ఒక ఐశ్వర్ బండి ఉండే, చాలా బాగుంది, 2019లో 2 ఐశ్వర్ బండి కొన్నా, ఇప్పుడు 2 అమ్ముకుని డ్రైవర్ అయిపోయినా అని చెప్పినాడు. 2 అమ్ముకుని ఇప్పుడు డ్రైవర్ అయిపోయినా. ఈ జగన్ రెడ్డి వచ్చిన జగన్ రెడ్డి యువతను మోసం చేశారని 4 రకాలుగా మోసం చేశారు, క్షమించాలి 5 రకాలుగా. మొదటిది, ప్రభుత్వంలో కాలిన 2,30,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో భర్తీ చేస్తున్నాడు. ఎన్ని భర్తీ చేశాడు తెలుసా? 0. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తాడు, 4 సంవత్సరాలు అయింది అతను ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అన్ని 0. 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు ప్రతి సంవత్సరం, అతను భర్తీ చేసింది 0. 4 వచ్చేయగల ఉపాధ్యాయుల పోస్టులు వేకెంట్ ఉంది, ఉపాధ్యాయుల పోస్టులు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నాడు, ఆయన భర్తీ చేసింది 0. 5 అబద్ధం చెప్పమంటారా, 5 మోసం చెప్పమంటారా? ప్రత్యేక హోదా. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రత్యేక హోదా వస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఆటోమేటిక్ వస్తాయి, మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పినాడు. ఊరూరు చెప్పినాడు. 25కి 25 ఎంపీలు గెలిపించండి అని కోరాడు. 22 ఎంపీలు ఇచ్చారండి మీరు లోక్సభలో, రాజ్యసభలో ఇంకొక 9 మంది ఉన్నారు, అంటే 31 మంది ఎంపీలు వాళ్ళకు ఉన్నారు ఈరోజు. ఏనాడైనా ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడాడా?